కర్నూలు కొండారెడ్డి బుర్జికా నుంచి అనంతపురం టవర్ క్లాక్ బల్లారి గల్లో దాక్కున్నా బెలింగుహోల్లో పనుకున్నా యారున్నా చంపుతా. అయ్యప్పంత మొంగ కూడా చంపేటోడు ఎవరున్నా రాయలసీమలో ఇంతవరకు నేనే చూడలే ఇంతవరకు అయితే అట్లా ఎక్కడా లేదు నేను చెప్తున్నా అది రాయలసీమ పైన సినిమా తీశారు కనుక రాయలసీమ పైన సినిమా తీశారు కనుక అదే విధంగా నేను చెప్తా ఉన్నా ఇరవై నా పేరు శ్రీమకృష్ణ రాయలసీమ విద్యార్థి సమైక్య మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం అండ్ ఎంఏ హిస్టరీ. అదేవిధంగా రాయలసీమ వెనుక భారతనం పైన మీ ఆరు నెలలు ప్రాజెక్ట్ వర్క్ చేశాం దాదాపు 3200 గ్రామాల పైన ఉన్నాయి రాయలసీమలో. అయితే నేను అడుగుతా ఉన్నా ఈరోజు త్రివిక్రమ్ గారు మీరు డైరెక్టర్ అయితే మీకు ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పైన సినిమా ఎంచుకున్నారు తీశారు. అయితే మా నాయన కాలం పోయింది మా అయ్యప్ప కాలం పోయింది అయిపోయా 3200 గ్రామాలు ఉంటే 1% ఫ్యాక్షన్ దాన్ని ఈరోజు హైలైట్ చేసింది ఎవరు సినీ ఇండస్ట్రీ వాళ్ళు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వైవి యూనివర్సిటీలో ఇదే ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం విజయవాడ అబ్బాయి రాస్తే సీటు 2015లో వచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమన్నారంటే అరే అది కడపరా వెనక ముందు చూసుకోరు కొడతారు నువ్వు గ్రూప్ టూ కోచింగ్ పోరా అని ఇదే హైదరాబాద్ పంపించారు. మళ్ళీ 2016లో రాస్తే ఆంధ్ర యూనివర్సిటీలో రాలేదు. తర్వాత కడపలో ఉన్న ఎంసీజీలో సీట్ వచ్చింది తప్పక రావాల్సి వచ్చింది. ఫ్రెషర్స్ పాటలో అతను అంటున్నాడు మేము వెల్కమ్ ఇచ్చేటప్పుడు అతను జూనియర్ బై సీనియర్ సార్ మా అమ్మ మా నాన్న చెప్తున్నట్టు ఇక్కడ లేదు సార్ ప్రశాంతంగా అన్నా తమ్ముడని పిలుచుకుంటా ఉన్నారు మీ దాంట్లో ఉండింది పెడతారు మాకు మేము ఎక్కడైనా బయటకు పోతే రే పలానా రూమ్లో లేడరా అన్నం తీసి పెడతారు చాలా బాగుంది సార్ అదే అరవై ఎంత చక్కగా చెప్పాడు విజయవాడ అబ్బాయి అంటే ఆ ప్రభావం ఏంటి సినిమా ఎస్ ఎస్ నిజంగా ఇంకా సుమోలు లేస్తున్నాయి బాలకృష్ణ తోడలు కొడితే ట్రైన్లు ఎనికిపోతాయి మీసం తిప్పితే కత్తి పట్టుకుంటే 100 మందిని చక్క 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 నరుక్కుంటా పోతారు. ఉందా ఇది రాయలసీమలో ఏ ఫ్యాక్షనిస్ట్ కూడా ఈ విధంగా చేయలేదు. ఒకసారి మీరు ఫ్యాక్షన్ పైన ఒకసారి రీసెర్చ్ చేయండి లేదంటే మా ఇంట్లో రాని మేము కూడా చూపెడతాం ఇంకా పెద్ద పెద్దలు అడుగుదాం 100 మందిని 60 మందిని ఉన్న చరిత్ర ఉన్నాయేమో. మేము ఈ సినిమాలో మేము కూడా చెప్తా ఉన్నాం సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి వచ్చినప్పుడు ఇంద్రసేనారెడ్డి సినిమా వచ్చినప్పుడు నేను 8th క్లాస్ సమరసింహారెడ్డి వచ్చింది భరసింహారెడ్డి వచ్చింది ఆదికేశ్వరరెడ్డి వచ్చింది తర్వాత లాస్ట్కు చిరంజీవి హిట్ కావాలంటే అనంతపురం జిల్లా కరువు కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవ రెడ్డి నేను చెప్తా ఉన్నా ఇదే త్రివిక్రమ్ గారికి అయ్యా త్రివిక్రమ్ గారు మీరు మా నేలకు రాండి రాయలసీమ జిల్లాలకు రాండి అనంతపురం తిరగండి కడప తిరగండి చిత్తూరు తిరగండి కర్నూలు తిరగండి వచ్చిన తర్వాత అక్కడ పరిశోధన చేసిన తర్వాత ఎస్ నిజంగా ఇలా ఉంది యాక్సెప్ట్ చేస్తాం మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఎస్ నువ్వు తీ సినిమా నేను ఒప్పుకుంటా అయ్యా లేదు చచ్చిపోయింది అది మా లాంటి వాళ్ళు చదువుకున్నాం ఎస్ రాయలసీమను ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకోవాలా నలిగిపోయాం మేము 1953లో రాజధాని కోల్పోయి నలిగిపోయాం 1956లో విశాలాంధ్ర తెలంగాణ తర్వాత 2014లో విడిపోయింది విడిపోయిన తర్వాత కూడా నష్టపోయింది ఎవరంటే రాయలసీమ వాళ్ళు. అందుకే మేము త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే ఈ సినిమాలో ఈ నేల కూడా నేను కత్తి పట్టమంటుంది ఫస్ట్ డైలాగ్ తీశాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే నువ్వు డైలాగ్ తెప్పించావో పులివెందుల అంగళ్ళు కానించి కడప కోటిరెడ్డి సర్కిల్ వరకు కర్నూలు కొండారెడ్డి బుర్జి కానించి అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ వరకు బల్లారి గల్లో దాక్కున్నా బెలంగుహలో దాక్కున్నా యారు చంపేస్తా చంపుతావా ఈ డైలాగ్ తీసేయి. అదేవిధంగా మీ తాత బట్టినాడంటే అదేదో డైలాగ్ ఉంది మీ నాయన బట్టినా అంటే వారసత్వం 10 దినాలు నువ్వు కత్తి పట్టినావంటే అది లక్షణం అది లక్షణమా. మరి అతను రావుగోపాల దగ్గర పోయినప్పుడు వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది అంటాడు ఉందా మా డిఎన్ఏలో. మరి ఇట్లాంటి నేను ఫస్ట్ రోజు చెప్పాను సినిమాకి ఇందాక చెప్పినట్టు మిత్రులు ఎక్కడైతే ఫ్యాక్షన్కు నరుక్కోవడము లేదంటే ఈ తొడలు కొట్టినప్పుడే వీలు నిలబడుతున్నాయి కానీ మిగతా సందర్భాల్లో లేదు. నేను కూడా చెప్తున్నా మలయాళ సినిమాలో శకిలా సినిమాలో మొత్తం అంతా చూపెట్టి లాస్ట్లో ఈ విధంగా పోతే ఏడ్స్ వస్తామంటే ఎవడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు సార్ ఆ యుద్ధమే లేదంటున్నావు ఇప్పుడు రాయలసీమలో ఆ యుద్ధాన్ని సృష్టించొద్దు నువ్వు సినిమాలు తీసి అసలు యుద్ధమే లేదు అసలు రాయలసీమలో 34 సంవత్సరాల నుంచి యుద్ధమే లేదు. ఆ యుద్ధం గురించి మీరు మాట్లాడొద్దండి ఆ యుద్ధం గురించి మీరు తీయొద్దు అండి. ఎస్ నేను చెప్తా ఉన్నా సార్ నేను చెప్తా ఉన్నా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీకు తెలుసు జయశర్మ తర్వాత అనంతపురం తక్కువ ఇప్పుడు అనంతపురం అత్యల్ప వర్షపాతం జయశర్మ తర్వాత మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో. మేం చెప్తున్నాం అంటే ఇదే ఎలాగో మీరు ఒక సినిమా తీశారు ఖైదీ నెంబర్ 150తో కరువు పైన ఎస్ మీరు కరువు పైన తీయండి ఈరోజు వలసల పైన తీయండి నిరుద్యోగం మీకు విషయం తెలుసా సార్ అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 428 రైతుల ఆత్మహత్యలు జరిగాయి దీనిపైన సినిమాలు తీయండి. ఈరోజు మేము పీజీలు చేసి పిహెచ్లు చేసి ఎక్కడో బెంగళూరుకు పోతా ఉన్నాం ఈ తెలంగాణ గడ్డకు వస్తున్నాం అదేవిధంగా పక్కన చెన్నైకి పోతున్నాం దీనిపైన సినిమాలు తీయండి. మీకు తెలుసా లేదో
హైకోర్టు లాయర్ వైవి యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు తెలుసా, సమరసింహారెడ్డి సినిమాలో వస్తే హైదరాబాద్లో మాకు రూమ్కి అద్దలేవలేదు, ఇదే పరిస్థితి ఇప్పుడు విజయవాడ గుంటూరులో మాకు ఉంది. మీరు కడపన రూముల్లో, మీరు కర్నూల రూముల్లో, మీరు చిత్తూర రూముల్లో, మీరు అనంతపుర రూముల్లో, ఏదో అంత ఇంత తిరుపతి దేవుని పేరు చెప్తే మాది తిరుపతి సార్ అంటే అప్పుడు ఏదో కనుగురించి ఇండ్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడా సార్ మాకు? నేను చెప్తున్నా ఇక్కడ, థామస్ మన్రో నుంచి 1857 ముందు తర్వాత ఇప్పటి వరకు థామస్ మన్రో కాలం నుంచి 25 కరువులు చూసింది రాయలసీమ. ఇప్పటి వరకు అదే కరువుతో ఉన్నాం, వలసలతో ఉన్నాం, నిరుద్యమంతో రైతుల ఆత్మహత్య ఉన్నాం. దీనిపైన సినిమాలు తీయండి. అదేవిధంగా ప్రపంచంలో 1857 సిపాయి తిరుగుబాటు ముందే ముత్తుకూరు గోడప్ప దాదాపు వారం రోజులు బ్రిటిష్ వాళ్ళు ఎదించి పోరాడాడు. ముత్తుకూరు గోడప్ప గురించి తీయండి, గులాం రసూల్ ఖాన్ గురించి తీయండి, అదేవిధంగా ఉయ్యాలపూడి నరసింహారెడ్డి గురించి తీయండి, అదేవిధంగా ఏదైతే మీరు ఈ రౌడీగా ఫ్యాక్షన్స్ ఇస్తా ఉన్నారో వేమన గురించి మీరు తీయలేరా? వేమన గురించి, భక్తి కన్నప్ప గురించి మీరు తీయలేరా? బుడ్డా వెంగళరెడ్డి గురించి మీరు తీయలేరా? పేరు చెప్పుకుంటే 100 లిస్ట్ ఉంది. మరి ఇదే జవదేకర్ గారికి మేము పంపాం, ఒరిస్సా రాష్ట్రంలో కాదు మొదటి స్వాతంత్ర ఉద్యమం జరిగింది రాయలసీమలోని. మరి ఇలాంటి గడ్డలు మీరు ఇప్పటికి కూడక మేము మారాం కుక్కుర్తి కోసము లక్షల కోట్లు సంపాదించడానికి రాయలసీమ పైన సినిమాలు కావాలనా? రా నువ్వురా, యూనివర్సిటీ విద్యార్థులు మేము తీసుకెళ్తాం, నువ్వు చేతులు అయితే రా తిరుగు రాయలసీమ ప్రాంతానికి. ఎక్కడో నీకు సెల్లులు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో బ్యాంకాంగ్లో స్టోరీలు రాసేది కాదు. రాయలసీమ గడ్డకురా, ఇంత సంగతి పెడతాం, ఇంత గంజి పోస్తాం, ఇంత రాగి ముద్ద పెడతాం. అదేవిధంగా అదే గొడ్డుకారం నేను జబర్దస్త్ ఒకటి చూసా, ఫ్యాక్షన్ దూల తీరింది, ఫ్యాక్షన్ గోల తీరింది దూల అని గొడ్డుకారంతో అభినయం చేస్తారు. ఎస్, ఆ గొడ్డుకారం తింటాం, మా ఇంటికి వస్తే ఆ గొడ్డుకారమే పెడతాం, మాకు లేకపోయినా మా ఇంట్లో ఉండే సగం పెట్టే మాకు ఇస్తాం. మరి ఇదెలా కనపడదా మా ప్రేమ ఆప్యాయత కనపడదా? ఎందుకు సార్ ఇంకా మమ్మల్ని ఈ విధంగా చిత్రీకరిస్తారు? సినీ ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ ఏర్పడడానికి కారణం రాయలసీమ వాళ్ళు. అది మీ ఆంధ్ర కోస్తా వాళ్ళ పెత్తన ధరలకు వెళ్ళి ఈరోజు రాయలసీమ వాళ్ళకి దక్కకుండా చేశారు. హీరోలు మీరే, దాంట్లో హీరోయిన్లు మాత్రం రాయలసీమ వాళ్ళు ఉంటారు. రాయలసీమలో ఉన్న విలన్కు కూతురు ఉంటుంది, వారు విజయవాడ గుంటూరు నుంచి వస్తాడు, రాయలసీమలో ఉన్న విలన్ చేసి లాస్ట్కు హీరోయిన్ లేపకపోతాడు. ఇదే సార్ సినిమా, ఈ కథలు చూడనివే మేము సార్. వస్తుంది, అవును అందరి ప్రాంతాల్లో అన్ని చేసుకొని మాకు వదిలిపెట్టారు. ఇదే పెద్ద, ఇదే విజయవాడ, ఇదే విజయవాడ గుంటూరులో కుల పిచ్చి గురించి తీయగలరా? ఫిలిం చాంబర్ కి వెళ్తాం, భవిష్యత్తులో ఫ్యాక్షన్ సినిమా రావాలని చెప్తాం. త్రివిక్రమ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చేస్తాం. ఇన్నాళ్ళు మీరు అన్నారు కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదని, ఈ రోజు వచ్చాం ఫిలిం చాంబర్ పోతాం, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళ కాలు కూడా పట్టుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి మమ్మల్ని ఫ్యాక్షన్ కి సంబంధించిన సినిమాలు కానీ తీసే పరిస్థితులు అంటే మాకు హీరో హీరో ఎవరు సంబంధం లే, సినిమా ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా. సార్ త్రివిక్రమ్ నేను ఛాలెంజ్ చేస్తాను, రాయలసీమ ఫ్యాక్షన్ ఫిల్మ్ తీశారు కదా, ఇదే విజయవాడలో గుంటూరులో కులపిచ్చి గురించి అతను తీయగలడా? తీసి రిలీజ్ చేయగలడా విజయవాడ గుంటూరులో? త్రివిక్రమ్ కా దమ్ము ఉందా? మేము ఎందుకంటే అరవింద సమేత, అరవింద సమేత తీయలేదు కదా సార్ వర్మ గారు, మేము త్రివిక్రమ్ గారు ఛాలెంజ్ చేస్తున్నాం. అదే వర్మ గారు కూడా అతనికి ఏదో అది కడప అంటే తిప్పేస్తే గడప, అది అమ్మతవరానికి పడక అన్నాడు అయ్యప్ప కొడుక. సీరియస్ 11వ తేదీ సేమ్ సినిమా రిలీజ్ అయిన డేట్ గా జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చింది, దాన్ని కూడా ఖండించాం అని మన్ను తీసుకు రాయలసీమ మన్నులో పౌరుషం ఉంటదని అక్కడ ఉన్న రాయలసీమ నుంచి పక్క వినవి రాయచారు మన్ను తినిపిస్తారు. రాయలసీమ నీళ్లు తాగితే రోషం వస్తుంది, మురికి నీళ్లు తాపిస్తారు. ఏ నవ్వులాట అయిపోతుందా రాయలసీమ అంటే, ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంతా ఇదైపోతుందా? ఇక వెండి తెర కాదు అంటే సిల్వర్ ఈ స్కిల్ స్కీమ్ మళ్ళీ దీనికి దానికి అన్ని అప్లికేబుల్ అది, చిన్న తెర పెద్ద తెర రెండు ఆడుకుంటాయి రాయలసీమ గురించి. బుర్ద నీళ్ళు తాగితే రోషం వస్తుంది అంట, యా దిక్కుమాలో రాసినాడా రైటింగ్. సరే ఏంటంటే మీ చేతులు ఎక్కేది ముఖ్యం ఏంటంటే చివరిగా ఎలాగూ ఈ సినిమాలు చూపించే విధంగా ఏదైతే తెలంగాణ విడిపోయిందో ఇదే పరిస్థితి కొనసాగుతుంది, వీళ్ళు ఇదే విధంగా మా మీద వ్యవస్థ కొనసాగుతాయి. ఎలాగో విడిపోయిన తర్వాత అక్కడే రాజధాని, అక్కడే హైకోర్టు, అక్కడే ఎయిమ్స్, అక్కడే IIIT IIIT సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎక్కడో హిందూపూర్లో గెలిపించిన అయ్యప్ప క్యాన్సర్ హాస్పిటల్ కూడా మంగళగిరిలో పెట్టాడు, మరి ఎక్కడో గెలిపించిన తిరుపతి వాళ్ళ ఊర్లో ఓడిపోతే మా గడ్డ యాస్ రాయలసీమకు వచ్చానని చెప్పేసి ఆప్యాయత గెలిపించిన గడ్డ మా రాయలసీమకు ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు ఈ పోత్సనాడు కొంచెం తిక్కుంది దానికి లెక్క ఉందని పవన్ కళ్యాణ్ గారు, ఆయపకు తిక్కైతే ఉంది కానీ లెక్క అయితే లేదు. రాయలసీమ యువకులు మేల్కున్నారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సినీ హీరోలు ఎవరు వచ్చినా వాళ్ళని నమ్మే పరిస్థితులు రాయలసీమ యువత లేరు. మా నాయన చదువుకోలే, మా అయ్యప్ప చదువుకోలే, మేము చదువుకున్నాం, మేము పీజీలు చేసాం, పిహెచ్లు చేసాం, రాయలసీమ వెనక భారతనం పైన రీసెర్చ్ చేసాం, చాలామందికి తెలియదు. ఇదేదో రాయలసీమలో వర్షాలు పడకపోతే పంటలు పడాను, ఎస్ రాయలసీమలో వర్షాలు పడకపోయినా ఉత్తర కర్ణాటకలో వర్షాలు పడితే మాకు నీళ్ళు వస్తాయి,
మరి ఆ నీళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? శ్రీశైలం, నాగార్జున సాగర్, అక్కడ మూడు పంటలు, కొబ్బరి చెట్లు, రొయ్యల చెట్లు, రొయ్యల చెరువులు అన్ని చేస్తా ఉన్నారు. మాకు ఒక పంటకు నీళ్ళు ఇవ్వండి, శనక్కాయకి ఇవ్వరు. మరి నీళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు దేవిని ఉమ్మా గారు 123 కిలోమీటర్లు కృష్ణానది ప్రవహిస్తుంది, రాయలసీమలో లేదంటారు. అయ్యప్ప రా చూపెడతా. రాయలసీమ సంఘాల వాళ్ళము, ఫిలిం ఛాంబర్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విషయాన్ని తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు, ఫ్యాక్షన్ జోనర్ సినిమాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ పైన కూడా తీస్తే మరి కృష్ణ గారు చెప్పినట్టే భవిష్యత్తులో జరిగే పరిస్థితులు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. దయచేసి మాకు హీరోలకు ఈ ఫ్యాక్షన్ జానకి సంబంధం లేదు. దయచేసి ఇక్కడ ఈ హీరో వ్యత్యాసాలు తీసుకురావద్దండి. ఏ హీరోకి లేకపోతే ఏ డైరెక్టర్కో ఇది పరిమితం చేయొద్దండి. దయచేసి ఇది సార్ ఒకటే అదే సార్ 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 ఒకటి సార్ మీరే అన్నారు బాలకృష్ణ గారు.